నరాల సంబంధ వ్యాధులపై అమృత హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి. చేయి లాగడం, మెడ దగ్గర నుంచి చేయి లాగడం అంటున్నా. ఇట్లా ఎడం వైపు లాగుతుంది అనుకోండి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఎడం వైపు మనకు ఈసీజీ కూడా తీసుకోవాలి. ఇంకొకటి హార్ట్, మనకు మెడ నుంచి వస్తుందని మనకి 90% నమ్మకం ఉన్నాక నైట్ టైం కాళ్ళ నొప్పి వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది అంటే బాగా సీరియస్ గా ఉన్నట్లు. ఏదైనా కానీ మెడలో చీమ పట్టిందా అనే ఒకటి, అది కాకుండా పేషెంట్ నడిచేటప్పుడు కానీ నిలబడినప్పుడు కానీ కాలంతా నాగుతుంటే కడుగులో డిస్క్ జారింది, అది సయాటిక అంటారు, డిస్క్ జారింది, లంబార్ డిస్క్ అంటారు దాన్ని. అలాంటి పేషెంట్స్కి ఎంఆర్ఐ స్కాన్ అట్లా ఎంఆర్ఐ స్కానింగ్ రెడీగా లేకుండా మామూలుగా నడుతున్నట్టు ఉన్న వాళ్ళకి ఎక్స్రే బ్లడ్ టెస్ట్లు చూసుకుని పొందకట్టు కానీ, లేదా ట్రమడాల్ టాబ్లెట్ కానీ, లేదా కాల్షియం టాబ్లెట్ కానీ, దాని తర్వాత ఏదైనా చూసుకోవడానికి ఆయింట్మెంట్ కానీ ప్రిస్క్రైబ్ చేయండి. మీ దగ్గర మొదట వచ్చినప్పుడు, మీ క్లినిక్ వచ్చినప్పుడు తగ్గకపోతే అతని నొప్పిని సివియారిటీని బట్టి ఎక్స్రే చేసుకోవచ్చు. రొటీన్ బ్లడ్ టెస్ట్ కానీ కష్టం ఉంది, ఇట్లా బెడ్ అయి నడుస్తున్నాడు అంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన వాళ్ళలో లోపల డిస్క్ ప్రాబ్లం ఉంటే వాళ్ళలో కొంతమందికి ఆపరేషన్ పడుతుంది. సో నడవ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ కనీసం 1 మంత్ వరకు రెస్ట్గా ఉన్నారు. 95% పేషెంట్స్కి ఆపరేషన్ సక్సెస్. చాలామంది పేషెంట్స్ అడుగుతున్నారు, సార్ నడమ ఆపరేషన్ చేసుకుంటే కాళ్ళు పడిపోతాయి కదా అని అడుగుతారు. కాదు పేషెంట్స్ మేము చూసే ఉంటారు, ఆపరేషన్ అయిన సార్ నొప్పి తగ్గడం లేదు, ఎక్కువగా ఉంది. ఆ డిస్క్ తీసిన దగ్గర కొంత వాపు వస్తుంది, అంతకు మించి కాళ్ళు చేయి పడిపోవడం అటువంటి అయితే ఏం జరగదు. అది కొంతమందికి సక్సెస్ అవుతుంది కదా అని మనం తీసుకున్న కేసును బట్టి ఉంటుంది సక్సెస్. ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్న పేషెంట్ ఆపరేషన్ చేస్తే 95% ఇబ్బంది లేకుండా సక్సెస్, ఒక 2 నెలల్లో నార్మల్ అయిపోయింది. కానీ వాళ్ళు బరువైన పని కానీ ఏం చేయకూడదు చెప్పగలరు, కానీ నీకు డిస్క్ ప్రాబ్లం ఉంది, నువ్వు ఎక్కువ బరువై ఇవ్వాలి సార్లో ఏమి రాకపోతే అంటే యాక్సిడెంట్ అంతే సేమ్ థింగ్. సో అప్పుడు మనం ఆపరేషన్ ఒకసారి డెఫిసిట్స్ అంటే ఇట్లా ఇబ్బంది అయిన తర్వాత సక్సెస్ తక్కువ ఉంటుంది. ఇది నొప్పి వచ్చింది స్కాన్ చేశాను, ప్రాబ్లం ఉంది నడువు ఉంటుంది చేసుకోవాలి. అప్పుడు నేను పూర్తి ఎక్కువైనా చేసుకుంటా అంటే మన ఎమ్మెగ్నూరు నందు దగ్గర, ఎమ్మెగ్నూరు చిత్రపట్ల దగ్గర గ్రామీణ వైద్యులందరితో కలిసి గాయత్రి స్టేట్ నందు గల అమృత హాస్పిటల్ మరియు క్యూమెక్స్ డయాగ్నోస్టిక్ వాళ్ళు డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి మరియు డాక్టర్ విజయలక్ష్మి కలిసి నరాలకు సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామీణ వైద్యులందరూ కూడా చాలా ఇంపార్టెంట్గా పాల్గొన్నారు, చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి నరాలకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ కేసులు, నాన్ ఎమర్జెన్సీ కేసులు, కిట్స్, తర్వాత యాక్సిడెంట్ కేసుల గురించి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ ఏ రకమైన పరీక్షలు చేయాలి, ఆ అవగాహన గురించి నిర్వహించడం క్లాసులు నిర్వహించడం జరిగింది. దీనిందరూ గ్రామీణ వైద్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళకి వారి డౌట్స్ క్లియర్ చేసుకుంటూ కూడా మెదడుకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ కేసులు, హెడ్ ఇంజరీ కేసు విషయంలో కానీ, ఫిట్స్ విషయంలో కానీ, పక్షవాత విషయంలో కానీ వాళ్ళకు అవగాహన కోసం నిర్ణయించడం జరిగింది. మెదడుకు సంబంధించినటువంటి హెడ్ ఇంజరీస్లో జరిగినటువంటి ఇబ్బందులు, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, వాటికి ఏ రకమైన పరీక్షలు చేయాలి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, తర్వాత పక్షవాతం సంబంధించిన ఏ రకమైన పక్షవాతలు ఉంటాయి, పక్షవాతం సంబంధించి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏం పరీక్షలు చేసుకోవాలి అనే విషయం మీద వారికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అలాగే నడుము నొప్పి, మెడ నొప్పి, వాటికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, సయాటికా ప్రాబ్లమ్స్, వాటి గురించి కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నేను డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి, న్యూరో సర్జన్, అమృత హాస్పిటల్,